సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే ఇదే ఒక కంపెనీ నేను అంటున్నాను. మా ప్రతి చూస్తున్నారు అక్కడ ఒక 8 మంది వచ్చినారు, మండక ముగ్గురు వచ్చినారు గుంటూరులో. పోయిన ఆయన నేను అన్నాడు చెప్పాను, బయటకు వచ్చినట్టే చెప్పాను. నాయన చంద్రబాబు నాయుడు మీ రాష్ట్రానికి పట్టేటువంటి సరిగ్రహాన్ని నువ్వు ఇదే క్రమ పట్టింది రాష్ట్రానికి, నువ్వు మీటింగ్ పెడితే వస్తుందా? నేను అందుకన్నా నా మహనీయుడు రామారావు గారు పెట్టినటువంటి సంబంధం ఇది సైకిల్ నొప్పివారు పెట్టుకోవాల్సింది, పీడుగు గుర్తు పెట్టుకోవాలని. నువ్వు ఎక్కడికి వెళ్తే జనం పీడుగుల మాదిరిగా చస్తున్నారు, శవం గుర్తు పెట్టుకో. నేను అన్నాను మమ్మీ నీకు, నువ్వు అప్పు చెయ్యి కదన్నావు, నీకు ఇప్పుడు లేదండి పెడతాను సత్యసభ ముందు వెంటిలేటర్, వెంటిలేటర్ ఉన్నాను ఇప్పుడు ఆక్సిజన్ కాదు అది లాగి తప్పిడి. కాబట్టి ఖచ్చితంగా రేపు జనం నీకు ఆ వెంటిలేషన్ తీసి పడేస్తారు. శాశ్వతంగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఈ కర్మ ఈ శని వదిలించుకుంటా. నేను చెప్పాను మొన్నే నీకు వస్తున్నటువంటి మొన్న శాసనసభ ఎన్నికలే నీకు చట్ట చెబుల ఎన్నికలు క్లోజ్. కాబట్టి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను, నేను ఖచ్చితంగా నీతికి నిలబడదాం, నిజాయితీగా పనిచేసే వాళ్ళతో నిలబడదాం. ఎవరైనా మీకు ఈ సంక్షేమ కార్యక్రమం మనకు 100 రూపాయలు ఇవ్వండి, మాలో ఎవడైనా మీకు తీసుకున్నా పరిస్థితి చెప్పండి. మీకు అడిగావా ఎప్పుడైనా ఎన్నడైనా 3000 సంవత్సరాలు అవుతుంది అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే. కాబట్టి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, ఇంకా చెప్పుకుంటూ పోతే తెల్లవారుద్ది. కాబట్టి మీ అందరికీ మనవి చేస్తున్నాను, మంచి చేసే ఒక మానవతా మూర్తికి ముందుగా నిలబడదాం. అదే ఉన్నాయి ఇంకా 6 వేషాలతో వస్తారు, ఎక్కడ ఏం చెప్పాలో చెప్పి చెప్పు. మరి కనిపించారు ముసుగు వేషాలు వేసుకొని వస్తున్నారు, ముసుగులు తొడుక్కొని మళ్ళా 6 రూపాయల్లో నాటలు మార్చుకొని ఇలా వస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలంతా తస్మాత్ జాగ్రత్త, మళ్ళీ ఆ మాయలో మాయ మాటల్లో పడకండి. ఆయన అంతర్జాతీయ మాయలు పకి అంత గొప్పగా వచ్చి మాట్లాడుతుంది. నాకు ఈసారి కానీ మీరు ఓట్ అయిపోతే నా రాజకీయ జీవితం సరే ఆయన అయిపోద్ది. ఏంటంటే సరే నీ రాజకీయ జీవితం అయిపోతే ఏంటంటే నీ రాష్ట్ర అభివృద్ధి నష్టం ఏంటి, లేదు నేను లేకపోతే ప్రజలకు వచ్చిన నష్టం ఏంటి, ఆయన లేకపోతే రాష్ట్రాలకు వచ్చిన నష్టం ఏంటి? ఇదిగో ప్రజా సంక్షేమ కారకులు అభివృద్ధి ప్రదాత రాష్ట్రాన్ని ముందుకు పరుగులు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి లేకపోతే మనం నష్టపోతామని ఆలోచించా తప్ప నువ్వు ఉంటే ఊడితే నీ వెలకం పని అయిపోతుంది. చూడకండి మాకు తెలుసు కదా నేను గడప గడపించు గ్రౌండ్ రియాలిటీ తెలియక మాట్లాడుతున్నాను. వాళ్ళంతా తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా రేపు మళ్ళీ ఆయన అంటున్నా 175 స్థానాలు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో తీరుతారని మీకు నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వేదిక మీద పేదలను ఆదుకొని సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే ఇదే ఒక కారణం నేను అంటున్నాను. మా ప్రతి చూస్తున్నాను అక్కడ 8 మంది వచ్చినారు, మండక ముగ్గురు వచ్చినారు గుంటూరులో. పోయిన ఆయన నేను అన్నాడు చెప్పాను, బయటకు వచ్చినట్టే చెప్పాను. నాయన చంద్రబాబు నాయుడు మీ రాష్ట్రానికి పట్టేటువంటి సరిగ్రహాన్ని నువ్వు ఇదే క్రమ పట్టింది రాష్ట్రానికి, నువ్వు మీటింగ్ పెడితే వస్తుందా?
నేను అందుకనే నా మహనీయుడు రామారావు గారు పెట్టినటువంటి సంబలకి సైకిల్ నొప్పివారు పెట్టుకోవాల్సిందే. పీడుగు గుర్తు పెట్టుకోవాలని నువ్వు ఎక్కడికి వెళ్తే జనం పీడుగుల మాదిరిగా చస్తున్నారు. శవం గుర్తు పెట్టుకో. నేను అన్నాను మనం నీకు నువ్వు అప్పచేయ కదన్నావు. నీకిప్పుడు ఏదండి పెడతా సత్య సభ ముందు వెంటిలేటర్ వెంటిలేటర్ ఉన్నావు నువ్వు ఇప్పుడు ఆక్సిజన్ కాదు అది లాగి తప్పిడి. కాబట్టి ఖచ్చితంగా రేపు జనం నీకు ఆ వెంటిలేషన్ తీసి పడేస్తారు. శాశ్వతంగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి ఈ కర్మ ఈ శని వదిలించుకుంటా. నేను చెప్పాను మొన్నే నీకు వస్తున్నటువంటి మొన్న శాసనసభ ఎన్నికలే నీకు చెప్తా చెబుద ఎన్నికలు క్లోజ్. కాబట్టి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను, నేను ఖచ్చితంగా నీతికి నిలబడదాం, నిజాయితీగా పనిచేసే వారితో నిలబడదాం. ఎవరైనా మీకు ఈ సంక్షేమ కార్యక్రమం మన వంద రూపాయలు ఇవ్వండి, మాలో ఎవడైనా మీకు చేయకుండా పరిస్థితి వచ్చింది చెప్పండి. మీకు అడిగావా ఎప్పుడైనా ఎన్నడైనా 3000 సంవత్సరాలు అవుతుంది అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంటే. కాబట్టి మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, ఇంకా చెప్పుకుంటూ పోతే తెల్లవారుద్ది. కాబట్టి మీ అందరికీ మనవి చేస్తున్నాను, మంచి చేసే ఒక మానవతా మూర్తికి ముందుగా నిలబడదాం. అదే ఉన్నాయి ఇంకా 6 వేషాలతో వస్తారు, ఎక్కడ ఏం చెప్పాలో చెప్పి చెప్తారు. మరి కనిపించారు ముసుగు వేషాలు వేసుకొని వస్తున్నారు, ముసుగులు తొడుక్కొని మళ్ళా 6 రూపాయల్లో నాటాలు మార్చుకొని ఈనాడు వస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలంతా తస్మాత్ జాగ్రత్త, మళ్ళీ ఆ మాయలో మాయ మాటల్లో పడకండి. ఆయన అంతర్జాతీయ మాయలు పకి అంత గొప్పగా వచ్చి మాట్లాడుతుంది. నాకు ఈసారి కానీ మీరు ఓట్ అయిపోతే నా రాజకీయ జీవితం సరే ఆయన అయిపోద్ది. ఏంటంటే సరే నీ రాజకీయ జీవితం అయిపోతే ఏంటంటే నీ రాష్ట్ర అభివృద్ధి నష్టం ఏంటి, లేదు నేను లేకపోతే ప్రజలకు వచ్చిన నష్టం ఏంటి, ఆయన లేకపోతే రాష్ట్రాలకు వచ్చిన నష్టం ఏంటి. ఇదిగో ప్రజా సంక్షేమ కారకులు అభివృద్ధి ప్రదాత రాష్ట్రాన్ని ముందుకు పరుగులు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి లేకపోతే మనం నష్టపోతామని ఆలోచించా తప్ప నువ్వు ఉంటే ఊడితే నీ వెలకం పని అయిపోతుంది. చూడకండి మాకు తెలుసు కదా నేను గడప గడపించు గ్రౌండ్ రియాలిటీ తెలియక మాట్లాడుతున్నాను. వాళ్ళంతా తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఖచ్చితంగా రేపు మళ్ళీ ఆయన అంటున్నా 175 స్థానాలు కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తులో తీరుతారని మీకు నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వేదిక మీద